అభివృద్ధి దిశలో డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి బ్యాంక్ అభివృద్ధి దశలో నడుస్తుందని డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం బ్యాంక్ డైరెక్టర్ల సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 60 సంవత్సరాలలో లేని టర్న్ ఓవర్ ఈ సంవత్సరం అయినట్లు తెలిపారు. ఎన్పిఏ 6% నుండి 4% వరకు తగ్గించామన్నారు. ఉద్యోగులకు హోమ్ లోన్ 25 లక్షల నుండి 40 లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. దీర్ఘకాలిక రుణాలు 100 కోట్లు, స్వల్పకాలిక రుణాలు 180 కోట్లు, గోల్డ్ లోన్లు 60 కోట్లు, ఇతర రుణాలు 210 కోట్లు, మొత్తం 500 కోట్లు సబ్సిడీ రుణాలు ఇచ్చామన్నారు. బ్యాంక్ అభివృద్ధికి సహకరిస్తున్న జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, డిసిఓ ఎస్వి ప్రసాద్, సిఇఓ మదన్ మోహన్, బ్యాంక్ డైరెక్టర్లు పాల్గొన్నారు.